రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని సెస్ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలు ప్రజలపై అధిక బిల్లులు వచ్చాయని ప్రభుత్వం వెంటనే స్పందించి 3 నెలల కరెంట్ బిల్లు మాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ళ బాలరెడ్డి, పెద్దిగారి శ్రీనివాస్, బుర్ర రాములు, మాజీ ఎంపీటీసీ గజల రాజు, రాజేష్ మహేష్, దుబ్బాక రాజు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వ్యాపిస్తున్న తరుణంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి లాక్డౌన్ 3 నెలల సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. మరి ఆర్థికంగానే కావచ్చు జీవన కొనసాగింపులో చాలా ఇబ్బందులకు గురయ్యారు. మరి అట్టి సమయాల్లో పేద ప్రజలకు మధ్యతరగతి వారికి తినడానికి తిండి లేని సమస్య, డబ్బులు లేక అల్లకల్లోలమయ్యారు. చిరు వ్యాపారులు, మధ్యతరగతి వ్యాపారస్తులు, రోడ్ల మీద చేసేటువంటి చిల్లర వ్యాపారస్తులు అందరూ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. మరి అలా ఈ 3 నెలల కాలంలో మేము మనిషికి 12 కిలో బియ్యం ఇస్తామని చెప్పి మనిషికో ఇంటికో 1500 ఇచ్చి మరి అలా కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అనేకమైనటువంటి భారాలు మోపుతూ ఉంది. ఈ రోజున నిత్యావసర సరుకులలో చూసినా కానీ మరి ఇలా పెట్రోల్ డీజిల్ ట్యాక్స్ ఏదైతే పెంచిందో అదేవిధంగా ఇలా ప్రజలు వినియోగిస్తున్నటువంటి ఈ 3 నెలల లాక్డౌన్ కాలంలో విద్యుత్పై 3 నెలలు ఒకేసారి నాన్ టెలిస్కోప్ పద్ధతిలో విద్యుత్ బిల్లు మోపి అనేక ఇబ్బందులకు ప్రజలను గురిచేసి అత్యధికంగా బిల్లులు ఒక్కసారి మోపి 100, 150, 200 ఈ విధంగా శాఖలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి సందర్భం తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 3 నెలల నుంచి లాక్డౌన్ విధించిన విషయం కూడా ప్రజలందరూ తెలుసు. మరి లాక్డౌన్ విషయంలో మరి కేసీఆర్ గారు ఏం చెప్పారంటే బతుకుంటే మనం ఏదైనా చేసుకోవచ్చు, కనుక ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళొద్దు, ఏం పని చేయొద్దు, తర్వాత కారం పొడితో తిన్నా పర్వాలేదని చెప్పి మేమే 1500 రూపాయలు ఇస్తున్నాం, మేమే తర్వాత మనిషికి 6 కిలో బియ్యం ఇస్తామని చెప్పి ప్రగాఢపాలకలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈరోజు ఆ లాక్డౌన్లో భాగంగా ఇవాళ కరెంటు బిల్లులు కూడా అక్రమంగా దాదాపు 1500 రూపాయలు ఇచ్చినటువంటి మీ ప్రభుత్వము ఇవాళ దానికి 10 రెట్లు అంటే దాదాపు 15000 రూపాయలు వసూలు చేయడానికి మీకు పన్నం కట్టినటువంటి కుట్ర. ఇంకొక విషయం ఏంటంటే కాళేశ్వరంలో లీజ్ చేస్తున్నాం, పంప్ సెట్లు బిగించినాం అని చెప్పుకునే ప్రగల్భాలు ఇలా కాళేశ్వరంలో కరెంటు బిల్లు అంతా కూడా సామాన్య ప్రజలపై మోపినటువంటి సందర్భంగా కనబడుతుంది. ఇప్పుడు చాలా మటుకు లాక్డౌన్లో చాలా పబ్లిక్ ఏం పని చేయలేదు, మానసికంగా వాళ్ళు శారీరకంగా ఎంతో మీకు ఈ ఈ ఈ ప్రాణాంతకమైనటువంటి వ్యాధితుల్ని బతికేవారు అని అనుకున్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ బయటకు రాకుండా ఏం పని చేయకుండా వ్యక్తుల మీద ఇవాళ వాళ్ళ మీద అనేకమైనటువంటి భారాన్ని, విద్యుత్ భారాన్ని మోపారు.